భగవద్ అనుగ్రహం వల్ల ఇసుకంతా అన్నంగా మారిపోయింది. వశిష్ఠుడు సంతోషించి వివాహానికి ముందు వండినటువంటి ఈ అన్నాన్ని నేను తినను అని, ఆ అన్నాన్ని తినలేదు, వివాహానికి ముందు నువ్వు వండావు కాబట్టి నేను తిన్నాను అనేశాడు. ఈ కొంతమంది మండువాళ్ళు ఉంటారు మహాత్ములు. వశిష్ఠుడు అరుంధతి ఇంటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి, వాళ్ళు మండోళ్ళు అదే కావాలంటే అదే కావాలి, ఇది వద్దంటే ఇది వద్దంతే, అది బాగలేదన్నా అది అంతే, ముగ్గు అది వజ్రమైనా అది లేదు రాయి అంతే, అది అంతే ఫినిష్ ముగిసిపోయి. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి వారి అంగీకారంతో యథావిధిగా వివాహం చేసుకున్నాడు. ఒకనాడు వశిష్ఠుడు అరుంధతికి తన కమండలాన్ని ఇచ్చి, నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు దీన్ని చేయించాడు. ఏంటో ఇన్ని ఇన్ని పరీక్షలు ఎందుకు పెట్టాలి, వీళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకోవాలో, పనిలేక కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి. చూసారా, వందల సంవత్సరాలు ఆ కమండలాన్ని చూసుకొని కూర్చుంది ఆవిడ, అంతే ఇంకంతే, కదలకూడదు. ఇంకా ఎక్కడి నుంచే చేపం పెడతాడు, ఎక్కడి నుంచి ఉంటే అక్కడి నుంచే నీళ్లు కూడా తీసుకువెళ్ళాడు ఇంకొక కమండంలో, డూప్లికేట్ కమండంలో, ఏం చేస్తాడో తెలీదు. అందుకని అట్లా చూసుకొని కూర్చుంది ఆవిడ. వశిష్ఠుడు రాలేదు, ఇంకెక్కడ వస్తాడు, ఎక్కడో పోయినాడు, ఎన్నో వందల సంవత్సరాలు అయిపోయింది. అరుంధతి కమండలాన్ని చూస్తూనే కూర్చుంది, అట్లనే ఇసురుకుంటూ కూర్చుంది, ఈగిలి గీగిలి వాలుకోకుండా. ఆమె ఏకాగ్రత ఏమాత్రమూ తగ్గలేదు. నిద్రాహారాలు లేకపోయినా, పాతివ్రత మహిమ వల్ల ఆమెకు అలసట దప్పిక లేవు. కమండలాన్ని చూస్తూనే ఉంది. అసలు ఇవిడు పడుకోలేదు, అన్నం లేదు, అసలు ఎక్కడికి లేయలేదు. ఆమె యొక్క ఏకాగ్రత ఘోర తపస్సుగా మారిపోయింది. ఆమె యొక్క చూపుల నుండి అగ్నిజ్వాలలు ఉద్భవించసాగాయి. ఈ లేకపోతే ఎన్ని రోజులైనా ఇంకేమేమి వస్తాయి కదా. ఆ అగ్నిజ్వాలలు లోకాలన్నిటినీ వ్యాపించాయి, లోకాలన్నీ గడగడలాడాయి. వెంటనే బ్రహ్మ ఇంద్రాది దిక్పాలకులు వచ్చి చూపులు మరల్చమని ప్రార్థించారు. ఆయన ఆమె చూపు మాత్రం మరల్చలేదు, కమండలానే చూస్తుంది. ఎవడేమన్నా చెప్పని, కమండలమే చూడాల. అసలు ఆయనే వచ్చి చెప్పలేక, ఏ ఇట్లు చూడు చాలు అని. చివరికి వారందరూ బయలుదేరి వశిష్ఠుని తీసుకొచ్చారు. రావయ్యా, ఈ ఎక్కడో కూర్చుంటే ఏమిటి అడవిలో నువ్వు. అప్పుడు వశిష్ఠు వచ్చిన తర్వాత ఆమె తన చూపును మరల్చింది. అంతవరకు ఆ మొండిగానే కూర్చుంది, ఆయనకన్నా మొండివిడ. ఆమెతో ఇలా ఘోర తపస్సును చేయించి నక్షత్ర మండలాల్లో ఆమెకు స్థానాన్ని కల్పించాడు. అరుంధతి నక్షత్రం అంటారు దాన్ని. సప్తర్షి మండలాలలో భార్యతో కూడి దర్శనమిచ్చేవాడు వశిష్ఠుడు మాత్రమే. అరుంధతి ఎల్లప్పుడూ వశిష్ఠుడిని ఆశ్రయించి ఉంటుంది. వశిష్ఠుడు పెద్ద కుమారుడు శక్తి, ఇతని పుత్రుడే పరాశరుడు, సుతపుడు, సుచేతసుడు మొదలైన వారు 8 మంది పుత్రులు ఉన్నారు. వీరిలో కొంతమంది ఉత్తమ మనువు కాలంలో సప్తఋషులయ్యారు. వశిష్ఠుడు కారణ జన్ముడు, పూర్వజన్మలోని తపస్సు, ప్రాకృతి జన్మంలో తపశ్శక్తి వల్ల అతడు బ్రహ్మర్షి అయ్యాడు. ఒకనాడు తన ఆశ్రమంలో వశిష్ఠ మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆశ్రమం అంతా సత్వగుణ ప్రధానమై ప్రశాంతంగా ఉంది. ఆ దేశపు రాజైన గాధిరాజు వేట కొరకై అరణ్య ప్రాంతానికి వచ్చి వశిష్ఠ మహర్షిని దర్శించాడు. తన ఆశ్రమానికి తాను పిలవకపోయిన అతిథిగా వచ్చిన గాధిరాజుకు అతని పరివారానికి వశిష్ఠుడు తన వద్ద ఉన్న సురభి అనే హోమధేనువు యొక్క ప్రభావంతో షడ్రసోపేతమైన విందునిచ్చాడు. ఆ హోమధేనువు యొక్క మహిమను కనులారా చూసిన గాధిరాజు ఆ దేనువును తనకిమ్మని వశిష్ఠుణ్ణి పలు విధాలుగా ప్రార్థించాడు. లక్షల సంఖ్యలో గోవులను కానుకగా సమర్పించుకుంటానని గాధిరాజు చెప్పినా వశిష్ఠుడు
తన స్వరూపిని ఇవ్వటానికి అంగీకరించలేదు. అధికార మదోన్మత్తుడు రాజసికుడు అయినటువంటి గాదిరాజు బలవంతంగా సురభిని తీసుకొని పోవటానికి ప్రయత్నించాడు. కానీ వశిష్ఠ మునీంద్రుల అనుగ్రహంతో సురభి దేనువు నుండి లక్షల సంఖ్యలో శబర సైన్యం క్షణకాలంలో గాదిరాజు సైన్యం నాశనమైపోయింది. అప్పుడు గాదిరాజు నోటి నుండి ప్రమేయం లేకోకుండా ఈ మాటలు వచ్చాయి. దిగ్బలం క్షత్రియ బలం, దిగ్బలం క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం బలం, బ్రహ్మతేజో బలం బలం, ఏకేన బ్రహ్మదండేన, ఏకేన బ్రహ్మదండేన, సర్వశ్రాణి హతాని మే, సర్వాస్త్రాణి హతాని మే. ఈయన క్షత్రియ బలానికి ధిక్కారం. ఒక్క బ్రహ్మదండంతో నా అస్త్రాలన్నిటినీ మింగేసినటువంటి బ్రహ్మతేజస్సే తేజస్సు అనుకుని తీవ్రమైన తపస్సు చేసి తాను కూడా బ్రహ్మర్షిని అవ్వాలని సంకల్పించాడు గాదిరాజు. వశిష్ఠుడు గాదికి నానా పరీక్షలు పెట్టి సానబెట్టాడు. గాది విశ్వామిత్రుడయ్యాడు. వశిష్ఠుడు అంగీకరిస్తే గాని నువ్వు బ్రహ్మర్షివి కావని బ్రహ్మదేవుడు చెప్పాడు. వశిష్ఠుడు, ఎప్పుడైతే నీలోని వైరభావం నశిస్తుందో అప్పుడే నువ్వు బ్రహ్మర్షి అవుతావని ఉపదేశించాడు. ఆ క్షణంలోనే విశ్వామిత్రుడి మనస్సులో వైరభావం పోయింది, బ్రహ్మర్షి అయ్యాడు. ఒకసారి వశిష్ఠుడు విశ్వామిత్రుడు మాట్లాడుకుంటూ ఉండగా తపస్సు గొప్పదా సత్సంగం గొప్పదా అనే చర్చ మొదలైంది. అది వివాదానికి దారితీసింది. వశిష్ఠుడు సత్సంగం గొప్పదన్నాడు, సత్సంగమే. విశ్వామిత్రుడు తపస్సే గొప్పదన్నాడు. కానీ ఇద్దరూ ఒక నిర్ధారణకు రాలేకపోయారు. అప్పుడు వారు ఆదిశేషుడి వద్దకు వెళ్ళి తమ వివాదాన్ని పరిష్కరించవలసిందిగా ప్రార్థించారు. మా ఇద్దరి పోట్లాట నువ్వు తీర్చవయ్యాని. అప్పుడు ఆదిశేషుడు ఇలా చెప్పాడు, ఋషుల్లారా, ప్రస్తుతానికి నా తలపై భూభారం ఉన్నది, నేను భూమిని మోస్తున్నాను. మీ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు కొద్దిసేపు ఈ భూమిని మోసినట్లయితే నేను నా నిర్ణయాన్ని తెలుపుతానన్నాడు. నేను మహాతపస్విని అనే గర్వం కొద్దిగా మిగిలి ఉన్నటువంటి విశ్వామిత్రుడు తన 10,000 సంవత్సరాల తపస్సును దారపోసి భూభారాన్ని తన తలపై భరించాలని సంకల్పించాడు. ఆదిశేషుడు సరేనని భూమిని విశ్వామిత్రుడికి అప్పజెప్పాడు. విశ్వామిత్రుడు భూమిని తలపై పెట్టుకోగానే అది కంపించసాగింది. ఆదిశేషుడు ఇలాగైతే లాభం లేదన్నాడు. అప్పుడు వశిష్ఠుడు తన సత్సంగం యొక్క అరక్షణ ఫలాన్ని ఇస్తున్నానని చెప్పి భూమిని తలపైకి ఎత్తుకున్నాడు, తన తలపైకి. ఈసారి భూమి కంపించలేదు. వశిష్ఠుడు చాలా కాలం అలాగే భూమిని భరించాడు. చివరకు ఆదిశేషుడు ఇక చాలు, నేనే మోస్తాను అని భూమిని తన నెత్తిపైకి ఎత్తుకోబోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు, అయ్యా, మీరింకా మా వివాదాన్ని పరిష్కరించలేదు కదా అన్నాడు. ఆదిశేషుడు ఏమీ సమాధానం చెప్పక నవ్వుతూ వశిష్ఠుడి దగ్గర నుంచి భూమిని తన నెత్తిపైకి ఎత్తుకున్నాడు. విశ్వామిత్రుడికి విషయం అర్థమైంది. వశిష్ఠుడి గొప్పతనాన్ని మరొక్కసారి మనసారా కీర్తించాడు. ఇద్దరూ తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. వశిష్ఠుడు ఏ ఉద్దేశంతో భూలోకానికి దిగాడో ఆ రోజు రానే వచ్చింది. దశరథుడికి 4 పిల్లలు పుట్టారు. అంటే సత్సంగమే గొప్పది అని అక్కడ తీర్మానం అయిపోయినట్టే. చెప్పాల్సిన పని లేదు, అర్థమైపోయింది. ఈ సందర్భంలో ఇక్కడ 4 పిల్లలు పుట్టారు ఈయనకి, దశరథుడికి. వారిలో పెద్దవాడికి శ్రీరామ అనే నామకరణం చేయమన్నాడు వశిష్ఠుడు. ఆ రాముడు తన ఆరాధ్యమూర్తి అయినటువంటి విష్ణువే అని అందరికీ తెలిపి ఆయన స్తుతించాడు. రాముడికి ఆత్మతత్వాన్ని తెలిపే భాగ్యము వశిష్ఠ మహర్షికి దక్కింది. ఆనాడు వశిష్ఠుడు 12 ఏళ్ల బాలకుడికి ఉపదేశించిన తత్వరహస్యమే యోగ వాశిష్టమనే పేరుతో వాల్మీకి మహర్షి చేత రచింపబడింది. యోగ వాసిష్టంలో
ప్రహ్లాద చరిత్రను రాముడికి చెబుతూ వశిష్ఠ మహర్షి సగుణోపాసన ద్వారా నిర్గుణ బ్రహ్మను తెలుసుకునే విధానాన్ని బోధించి భాగవతోత్తముడు అయ్యాడు. గురుపదేశంతో మీరు కూడా జ్ఞానము లభించుగాక అని ఆశీర్వదిస్తూ తన స్వామి కోసరం వేచి ఉన్నాడు వశిష్ఠుడు, అంటే రాముడి కోసరం. ఇదే భాగవతోత్తములో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం. ఎన్ని జన్మలెత్తి తన స్వామి అవతారాని కోసరం వేచి ఉన్నాడు వశిష్ఠ మహాముని. అందుకనే అంత గొప్పవాడయ్యాడు వశిష్ఠుడు, అయోనిజుడు అయినటువంటి వశిష్ఠుడు. జై గురుదత్త, మీ అందరికీ అదే భాగ్యం మీకు కూడా కలగని. హరినే స్మరణ చెయ్యండి. ఇక చివరిగా విభీషణుడు భక్తి సాధనలో శరణాగతికి ఒక విశేషమైన స్థానం ఉంది. శరణాగతి అనే భక్తి మార్గాన్ని పట్టుకొని భగవంతుణ్ణి పొందినవారు మన పురాణాలలో చాలామంది ఉన్నారు. వారిలో విభీషణుడు ఒక విశేష భక్తుడు. శరణాగతికి విభీషణుణ్ణి ఉదాహరణగా చెప్పవచ్చు. పులస్య మహర్షికి విశ్వరవసుడు జన్మించాడు. విశ్వరవసుడికి కుబేరుడు మొదటి సంతానంగా జన్మించాడు. బ్రహ్మదేవుడు ఆ కుబేరుణ్ణి అలకాపురానికి అధిపతిగా నియమించాడు. తర్వాత విశ్వరవసుడికి కైకసి యందు రావణ, కుంభకర్ణులు, శూర్పణఖ జన్మించారు. విభీషణుడు చివరివాడిగా పుట్టాడు. ఇలా ఈ నలుగురు కైకసి గర్భంలో పుట్టడానికి కూడా కారణాలున్నాయి. ఆ కారణాలేమిటో చెప్పుకుందాం. విశ్వరవసుడు సంధ్యావందనం చేస్తున్న సమయంలో కైకసి ఆయన దగ్గరికి వెళ్ళి సంతానాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థించింది. అనుష్ఠానం పరమాత్ముడు ధ్యానం చేస్తూ సంధ్యావందనం చేస్తూ కూర్చున్నప్పుడు వెళ్ళి ఈవిడ అడుగుతుంది, నాకు పిల్లలు పుట్టాలా అని ఆశీర్వాదం చేయమని. అప్పుడు అడిగేది, నేను టైమే దొరకలేదా, దేవకర్మ చేయవలసిన సమయంలో సంతానాన్ని కోరావు కనుక, సాయంకాల సమయంలో కోరావు కనుక నీకు క్రూరులైన రాక్షసులు జన్మిస్తారని విశ్వరూపుని శపించాడు. అప్పుడు కైకసి భర్త కాళ్ళపై పడి, ఎందుకో ఇప్పుడు వచ్చింది నాకు పోయే కాలం, ఇప్పుడు అడిగాను వచ్చి, ఎంతసేపు నా దగ్గర కూర్చుంటావు, అప్పుడు అడగకోండి ఇప్పుడు వచ్చాను అడిగి కాళ్ళపై పడి తన తప్పును మన్నించమని తత్వజ్ఞానం కలిగించి రాక్షస శిశువులను అనుగ్రహించండి అని ప్రార్థించింది. ఎట్లన్నా కానీ రాక్షస శిశువులు కదా, వాళ్ళకి అనుగ్రహం చేయండి. అప్పుడు విశ్వరవసుడు, కైకసి నా మాట ఎన్నటికీ వ్యర్థం కాదు, అయినా నువ్వు ప్రార్థిస్తున్నావు కనుక నీ నాలుగవ గర్భంలో వంశోద్ధారకుడు ధర్మాత్ముడు బ్రహ్మజ్ఞాని అనే పిల్లవాడు జన్మిస్తాడు అని తన శాపానికి ఉపసంహారాన్ని తెలిపాడు. అప్పుడు అందరూ కూడా మనకు జన్మరాహిత్యం దొరుకుతుంది. కైకసి గర్భంలో రావణాసురుడు మొదలైన నలుగురు జన్మించారు. రావణ కుంభకర్ణులతో సహా విభీషణుడు కూడా, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, బాకారం ఉంది కదా అందుకని వకారం పెట్టకూడదు అక్కడ, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, ముగ్గురికి బకారం. గోకర్ణ క్షేత్రంలో బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. వీరి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమాగా రావణ కుంభకర్ణులు పనికిరాని వరాలు కోరారు. విభీషణుడు మాత్రం ఎటువంటి కష్టకాలంలోనూ తనకు ధర్మ విషయంలో బుద్ధి చలించరాదని మంత్రాభ్యాసంతో పని లేకుండా బ్రహ్మాస్త్రం స్వాధీనం కావాలని, చివరిగా భగవంతుడి యందు అచంచలమైన భక్తి ఉండాలని వరాలు కోరాడు. చూడండి, రాక్షసులు వాళ్ళు కోరుకున్నారు, రావణుడు అంటే రావణుడు ఏం కూడా ఇంద్రపదవిలాగా, ఇంద్రపదవి నీకు దొరకదులే, నువ్వు ఇక్కడ ఇంద్రుడుగా ఉందిలేనాడు. నేను కోరుకుంటానని నిద్రమంపులో కుంభకర్ణుడు ఇంద్ర 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 అనుకుంటూ నిద్రపదివి కావాలన్నాడు. తతాస్తు అన్నాడు, మూడు పూట్ల నిద్రపోవటమే ఇంకా. అట్లా బ్రహ్మదేవుడు తతాస్తు అంటూ
చిరంజీవి కమ్మని ఒక విశేషమైన వరాన్ని కూడా అనుగ్రహించాడు. తర్వాత రావణాసుడు దేవతలపై దండెత్తి వారినంతా పీడించి దిక్కులు ఆధిపత్యాన్ని లాక్కొన్నాడు కూడా. లంకానగరాన్ని తన రాజధానిగా చేసుకుని దేవలోకంతో సహా రాక్షస మనుష్యుల్లోకాలను పాలించసాగాడు. ఒకటే ఒకటి చెల్లెలుండింది. తన రాజ్యంలో తన నామస్మరణే జరగాలని రావణుడు అందరికీ చెప్పాడు. ఎక్కడా భగవన్ నామస్మరణ జరగటానికి వీల్లేదని ఆజ్ఞాపించాడు. రావణాసురుడి దుష్టబుద్ధి విభీషణుణ్ణి మాత్రం ఆపలేకపోయింది. విభీషణుడు మాత్రం గట్టిగా హరే కృష్ణ గోవింద అనేవాడు. అంతే, ఏం చేసినా వాణ్ణి మాత్రం ఆపలేకపోయాడు. పైగా తమ్ముడు, ఈ పైగా తన తల్లి, ఊరికే ఉంటుంది ఆవిడ, ఏం చేసేది. విభీషణుడు తన సాధన తాను చేసుకుంటూ భక్తిగా ఉంటూ రాజ్యపాలనలో అన్నగారికి కూడా సహాయపడుతూ ఉండేవాడు. రావణాసుడు అతడి ధర్మనిష్టకు భయపడి ఏమీ అనలేకపోయేవాడు. ఎక్కడ శాపం గీపమిస్తాడని ఊరికే ఉండిపోయాడు. రావణాసురుడు దిగ్విజయ యాత్రకు వెళ్ళిన సమయాల్లో విభీషణుడే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ భారాన్ని కుంభకర్ణుడికి అప్పజెప్పి తాను పూర్తిగా భగవద్ధ్యానంలో ఉండిపోవాలని అనుకునేవాడు. కుంభకర్ణుడు 6 నెలలు కుంభకర్ణుడు లేచేవాడు కదా, అప్పుడు రాజ్యాన్ని అప్పజెప్పి హాయిగా తాను భగవన్నామ కీర్తనలో పడిపోయేవాడు. అయినా కుంభకర్ణుడు నిద్ర విభీషణుడికి అవకాశం ఇవ్వలేదు ఎప్పుడు కూడా. అందుకే రాజ్యపాలన చేస్తూనే భగవద్ధ్యానాన్ని కొనసాగించాడు విభీషణుడు. శైలూషుడనే గంధర్వుడి కూతురైన సరమను విభీషణుడు పెళ్లి చేసుకున్నాడు. సరమ అనేటువంటి ఆవిడ రావణాసురుడి అకృత్యాలు, ధర్మ విరుద్ధమైనటువంటి పనులు విభీషణుడిని చాలా బాధ పెడుతూ ఉండేవి. అందుకే వాణ్ణి వారించటానికి చాలా ప్రయత్నించాడు. రావణుడు పుట్టుకతోనే అహంకారి అవటం వల్ల విభీషణుడి మాటలు చెవిలో వేసుకోలేదు. ఇంత మాత్రానికే విభీషణుడికి రావణాసురుడు అంటే గౌరవం తగ్గిపోలేదు. పెద్దన్నగారు కనుక వాడికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తూనే ఉండేవారు. రావణాసురుడి అన్ని అకృత్యాలను సహించిన విభీషణుడు సీతాప హరణాన్ని సహించలేకపోయాడు. సీతను ఎత్తుకొచ్చింది మాత్రం కాలేదు. ఆయన మహాజ్ఞాని అయి ఉండటం వల్ల మహావిష్ణువే రాముడిగాను లక్ష్మీదేవి సీతగాను అవతరించారని అప్పటికే తెలుసుకున్నాడు. పరశ్రీ వ్యామోహం చాలా చెడ్డదని, ఇలా పరశ్రీని భర్తలేని సమయం చూసి ఎత్తుకురావటం అధర్మమని, అధర్మ మార్గంలో నడిచేవారు నశిస్తారని చాలా రకాలుగా బోధించాడు. అయినా రావణాసురుడు వినలేదు. తన నాశనాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు. హనుమంతుడు సముద్ర లంఘనం చేసి లంకకు చేరి రాత్రి వేళలో సీతాదేవికై వెతుకుతూ విభీషణుణ్ణి కలిశాడని, వారిద్దరికీ సంభాషణ కూడా జరిగిందని తులసి రామాయణంలో ఉన్నది. హనుమంతుడికి లంకలో అన్ని ఇళ్లకన్నా భిన్నమైన ఇల్లు ఒకటి కనిపించింది హనుమంతుడికి. ఆ ఇంటి చుట్టూ దీపాలు వెలిగి ఉన్నాయి. హనుమంతుడు అన్ని చోట్ల చూశాడు, అన్ని విచిత్రంగా ఉన్నాయి. ఒక ఇల్లు మాత్రం దీపాలు పెట్టాయి బయట, మిగతా చోట్ల ఏమీ లేవు. ఒక చోట మాత్రం సువాసనతో చేరినటువంటి దీపాలు మాత్రమే ఉండేది. ఆ ఇల్లు చక్కగా ఉండేది, తోరణం గట్టి ఉండేది, గమగమా వాసన వచ్చేది లోపల నుంచి, ధూపం కీర్తన కూడా వినపడేది. విచిత్రంగా ఉంది ఇల్లు. హనుమంతుడికి ఆ ఇల్లు ఆనందపడ్డారు. లెక్కలేనన్ని తులసి మొక్కలు ఆ ఇంటి ఉద్యానవనంలో ఉన్నాయి. చుట్టూ తులసి మొక్కలు, పైగా ఆ ఇంటి నుండి రామనామ జపం వినిపిస్తూ ఉంది. హనుమంతుడికి ఆ ఇంటి చుట్టూ విష్ణు చిహ్నాలైనటువంటి శంఖచక్ర కదా పద్మాలు కనిపించాయి. విష్ణు చిహ్నాలు వేశాయి, ఇంటి చుట్టూ వేశాయి. ఇదేదో రామభక్తుడు ఇల్లే అయి ఉంటుంది అనుకుని, ఇదేంటి ఇక్కడ రామభక్తుడి ఇల్లు. హనుమంతుడు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి మెల్లగా రామనామ గానం చేశాడు.
నిఖిల నిలయ మంత్రం నిత్యతత్వాక్య మంత్రం నిఖిల నిలయ మంత్రం నిత్యతత్వాక్య మంత్రం నిఖిల నిలయ మంత్రం నిత్యతత్వాక్య మంత్రం భవకుల హర మంత్రం భూమిజ ప్రాణ మంత్రం భవకుల హర మంత్రం భూమిజ ప్రాణ మంత్రం పవన జనుత మంత్రం పార్వతి మోక్ష మంత్రం పవన జనుత మంత్రం పార్వతి మోక్ష మంత్రం పశుపతి నిజ మంత్రం పాతుమాం రామ మంత్రం ప్రణవ నిలయ మంత్రం ప్రాణ నిర్వాణ మంత్రం ప్రణవ నిలయ మంత్రం ప్రకృతి పురుష మంత్రం బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం ప్రకృతి పురుష మంత్రం ప్రకటపురీతరాగ నాశ మంత్రం ప్రకటపురీతరాగ నాశ మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం రఘుపతి నిజ మంత్రం మంత్రం జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం రామ రామేతి మంత్రం రఘుపతి నిజ మంత్రం.